కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు లక్షణాలు ఏవి? కొన్ని సందర్భాలలో కిడ్నీలో రాళ్లు ఉన్నప్పటికీ పైకి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కిడ్నీలో ఏర్పడిన రాయి మూత్రనాళంలో చేరి మూత్రాన్ని ఎప్పుడైతే నిర్వరిస్తుందో అప్పుడు తీవ్రమైన నొప్పి. ఈ కిడ్నీలో రాళ్ళు యొక్క మొదటి లక్షణం బయటపడుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు వీపు వైపు కిడ్నీలు ఉండే ప్రాంతంలో కానీ పొత్తికడుపులో కానీ తీవ్రమైన ఒత్తిడితో పదునైన నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు వికారం మరియు వాంతులు కూడా ఉండవచ్చు. మెల్లిగా ఈ నొప్పి కిందకు జరుగుతూ పోతుంది. ఆ రాయి కనుక పెద్దదైతే సన్నని మూత్రనాళం యొక్క గోడలు సంకోచించడం ద్వారా ఆ రాయిని కిందికి నెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నంలో అధికమైన నొప్పి కలుగుతుంది. ఆ రాయి కిందికి జరిగే కొద్దీ ఒత్తిడి పెరగటం వల్ల రక్తం వచ్చే అవకాశం ఉంది. ఇందువల్ల మూత్రం ఎరుపు రంగులో కనిపించవచ్చు. ఆ రాయి మూత్రనాళంలో చివరికి చేరినప్పుడు వ్యక్తికి ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాలి అనిపించడం, అలాగే విసర్జించేటప్పుడు ఒక రకమైన మంట మరియు నొప్పి కలగటం వంటివి ఉంటాయి. ఈ లక్షణాలన్నింటితో పాటు చలి జ్వరం ఉంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కూడా మనం గుర్తించవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి అత్యవసరంగా డాక్టర్ను సంప్రదించాలి. కిడ్నీలో రాళ్లు ఏ విధంగా నిర్ధారించబడతాయి? కొన్ని సందర్భాలలో కిడ్నీలో రాళ్లు ఎటువంటి లక్షణాలను పైకి చూపించవు. కేవలం సాధారణ హెల్త్ చెకప్ ప్రోగ్రాంలో ఎక్స్రేలు తీయించినప్పుడు వాటిని కనుగొనడం జరుగుతుంది. ఇవి కనుక చిన్నవైతే తెలియకుండానే మూత్రంతో పాటు విసర్జించబడతాయి. మూత్రంలో రక్తం ఛాయలు అలాగే అధికమైన నొప్పి ఉన్నవారికి ఎక్స్రే లేదా అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించడం ద్వారా కిడ్నీలో రాళ్లను డాక్టర్లు నిర్ధారిస్తారు. ఈ నిర్ధారణ పరీక్షలు డాక్టర్స్ కు కిడ్నీలో రాయి యొక్క సైజు అలాగే అది ఉన్న ప్రదేశాన్ని గురించి వివరాలు తెలియజేస్తుంది. రక్తం మరియు మూత్ర నమూనాను పరీక్ష చేయటం ద్వారా ఈ కిడ్నీ రాళ్లకు కారణమైన మూల పదార్థం ఏంటో కనిపెట్టవచ్చు. కొన్ని సందర్భాలలో ఖచ్చితమైన చికిత్స అందించడానికి ఒక డాక్టర్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ లేదా ఇంట్రావినస్ పైలోగ్రామ్ మొదలైన విధానాలను ఎంచుకోవచ్చు. కిడ్నీలో రాళ్లను నిరోధించడం ఎలా? ఒక వ్యక్తి అతని కిడ్నీలో ఒకటి కంటే ఎక్కువ రాళ్లు కలిగి ఉన్నట్లయితే మరికొన్ని రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉన్నట్లే. అందుచేత వీటి నివారణ చాలా ముఖ్యం. ఈ రాళ్లు ఏర్పడటానికి ముఖ్య కారణాలు నిర్ధారించడానికి ఒక డాక్టర్ రక్త పరీక్ష మరియు మూత్ర పరీక్ష చేయించమని సూచించవచ్చు. అలాగే డాక్టర్లు పేషెంట్ల యొక్క మెడికల్ హిస్టరీ, వృత్తి, ఆహారపు అలవాట్లు తెలుసుకోవడం ద్వారా ఈ రాళ్లకు కారణాలను కనిపెట్టవచ్చు. కిడ్నీ నుండి తొలగించబడిన లేదా రోగి విసర్జించబడిన ఈ రాయిని దాచి ఉంచినట్లయితే ఆ రాయిని లేబొరేటరీలో పరీక్షించి రోగికి తదుపరి చికిత్స చేయడానికి డాక్టర్లకి అవకాశం ఉంటుంది. రాయిని విసర్జించిన తర్వాత 24 గంటల పాటు మూత్రాన్ని సేకరించమని పేషెంట్ ని డాక్టర్ అడగవచ్చు. ఈ 24 గంటల మూత్ర సేకరణ కోసం రోగికి ఒక పెద్ద డబ్బా లాంటిది ఇస్తారు. దీన్ని మూత్రానికి వెళ్లి వచ్చిన తర్వాత శీతలీకరణ ద్వారా భద్రపరచాలి. ఈ సేకరణ ద్వారా మూత్రం యొక్క పరిమాణం అలాగే ఆమ్లత్వం యొక్క స్థాయి, కాల్షియం, సోడియం, యూరిక్ ఆమ్లం, ఆక్సోలేట్, సిట్రేట్, క్రియేటినిన్ యొక్క స్థాయిని గురించి డాక్టర్ తెలుసుకుంటారు. ఈ సమాచారంతో డాక్టర్ ఆ రాయికి గల కారణాన్ని నిర్ధారిస్తారు. చికిత్స యొక్క పురోగతి తెలుసుకునేందుకు ఈ 24 గంటల మూత్ర సేకరణ మరి ఒకసారి చేయవలసిన అవకాశం రావచ్చు. ఆక్సలేట్ అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు మరియు పానీయాలు. మూత్రంలో అధికంగా ఆక్సలేట్ కలిగిన వ్యక్తిలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది. అందుచేత డాక్టర్లు అధికంగా ఆక్సలేట్ కలిగిన ఆహార పదార్థాలు తినవద్దు అని వీరికి సూచించడం జరుగుతుంది. అధిక ఆక్సలేట్ కలిగిన ఆహార పదార్థాలు రూబార్బ్,
పాలకూర, బీటుదుంపలు, స్విస్ చార్డ్, గోధుమ మొలకలు, సోయాబీన్, వేరుశెనగ, బెండకాయలు, చాక్లెట్లు, బ్లాక్ ఇండియన్ టీ, అలాగే చిలగడ దుంపలు. అలాగే ఆక్సిడేట్ మధ్యమంగా ఉండే ఆహార పదార్థాలను వీరు మితంగా తీసుకోవలసి ఉంటుంది. అది ఏంటో చూద్దాం. గిట్, ద్రాక్షపళ్ళు, సెలరీ, పచ్చిమిరప, ఎర్ర రాస్బెర్రీస్, ఫ్రూట్ కేక్, స్ట్రాబెర్రీస్, మర్మలాడ్, లివర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.